नेल्लूरु जिल्ला आत्मकूरु एन पोलिंग प्रारंभमैंది सायंत्रं 6 गंटल वरकु पोलिंग जरगनुंది 213338 मंदि ओटर्ल कोसं 279 पोलिंग केंद्रालनु एर्पाटु चेशारु एलांटि अवांछनीय संघटनलु जरगकुंडा भारी बंदोबस्तुनु एर्पाटु चेशारु स्थानिक पोलीस सिब्बंदितो पाटु 3 कंपनील केंद्र बलगालनु मोहरिंचारु वृद्धुलु विकलांगुल कोसं प्रत्येकंगा रैंपुलु एर्पाटु चेशारु आत्मकूरु बैपोल की संबंधी मरी विवरालु प्रतिनिधि अंदिंचडानिकि सिद्धंगा उन्नारु प्रस्तुतं सायंत्रं 6 गंटल वरकु पोलिंग जरगबोतोंदी 213338 मंदि ओटर्ल कोसं 279 पोलिंग केंद्रालनु एर्पाटु चेशारु पोलिंग सरळ ए विधंगा उंदी पोलिंग ए विधंगा जरुगुतोंदी मा प्रतिनिधि अंदिस्तारु एर्पाटु एट्ला जरुगुतू उन्नायि पोलिंग सरळ ए विधंगा उंदी अमरनाथ జిల్లా ఆత్మగురు ఉపఎన్నిక కోసం పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు కొద్ది సేపటి క్రితమే కూడా పోలింగ్ మొదలైంది మనం ఇక్కడ ఆత్మగురులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాం ఇక్కడంతా పరిస్థితిని గమనించవచ్చు నిన్న రాత్రి ఈ ప్రాంతంలో కొసిన ఈదురుగాలతో కొసిన భారీ వర్షంతో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లతో పాటు శామలలు కూడా నేలకొలాయి దాంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఉదయం నుంచినే ఇక్కడ చేరుకొని ఇక్కడిని కూడా మరోసారి కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం చూస్తున్నాము అంటే వచ్చిన ఓటర్లందరికీ కూడా ప్రధానంగా వారికి కరోనా నిబంధనలకు అనుగుణంగా శానిటైజర్ వేసి అనంతరం పోలింగ్ బూత్లకు అనుమతిస్తున్నారు అంతేకాక కూడా ఓటర్ గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే పోలింగ్ బూత్ పరిసరాలకి అనుమతించే పరిస్థితి ఉంది మొత్తం మీద నియోజకవర్గం అంతా కూడా దాదాపు 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు 213388 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దాదాపు ఒక పోలింగ్ కేంద్రానికి 1000 మంది ఓటర్లు ఉండేలా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం మనం ఆత్మగూరు పోలింగ్ స్టేషన్ వద్ద గమనించవచ్చు ఇక్కడ ఓటర్లంతా కూడా ఈ రోజు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకోసం 6 గంటలకి కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు వీరంతా కూడా క్యూ లైన్ లో ఉండి అంతా కూడా ఓటు వేస్తున్నారు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కూడా అధికారులు ఇసారి అంటే ప్రధానంగా గతంలో ఎన్నికలలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈవీఎంలు మాత్రమే తీసుకొచ్చారు ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే వీటిని సరిచేసి పోలింగ్ ప్రక్రియ ఆకుండా ఉండేందుకు కోసం సాంకేతిక నిపుణులు కూడా ఏర్పాటు చేశారు మొత్తం మీద ఈ ఎన్నిక కూడా ప్రశాంతంగా జరుగుతోంది ఆత్మకూరు ఏఎస్పేట చేజర్ల సంఘం అనంత సాగరం తదితర మండలాల్లో కూడా ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా మోహరించారు అంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ముందు జాగ్రత్త చర్యగా 130 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో దాదాపు భారీ వచ్చిన పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా కూడా చేజర్ల మండలంలో గతంలో కూడా గత ఎన్నికల సందర్భంగా కూడా చాలా చోట్ల కూడా ఘర్షణ జరిగాయి ఇరు పార్టీల మధ్య దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళంతా కూడా అక్కడ ఏర్పాటు చేశారు మనం గమనించవచ్చు సిఆర్పిఎఫ్ దళాలతో పాటు స్థానిక పోలీసులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పహరా కాస్తున్నారు కేవలం ఓటింగ్ కార్డు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తూ అక్కడంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడంతా కూడా మనం పరిశీలించినట్టయితే అధికారులతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకోసం ఓటర్లలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు అయినప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎంతమేర జరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అంటే ప్రధానంగా ఈ రోజు నర్రవాడలోని శ్రీ వెంగమాంబ జాతర ఉంది ఆ జాతర కూడా స్థానికులు కూడా చాలా మంది వెళ్లే అవకాశం ఉంది దాంతో ముందుగానే ఓటు వేసి వెళ్లాల్సిందిగా కూడా వివిధ పార్టీల నేతలు కూడా ప్రజలను అభ్యర్థించాయి మొత్తం మీద ఎన్నికంతా కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి పోలీసు ఉన్నారు అనేది తెలుసుకుందాం సార్ ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు ఎలా జరుగుతుంది పోలింగ్ మా ఎస్పీ గారు అన్ని పోలీస్ బందోబస్తు మటుకి బాగా పెట్టాడు ఓటర్స్ వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేసుకునేటట్టుగా మా ఎస్పీ గారు బందోబస్తు మటుకి చక్కగా అంటే ప్రత్యేక బలగాలు వచ్చాయి కదా వాటిని ఎక్కడెక్కడ మహరించారు సెన్సిటివ్ ఉన్న కాడ మటుకి మంచి ప్రత్యేక బలగాలని పెట్టారు మనం చూస్తున్నాం అంటే ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా సాగించేందుకోసం భారీ ఎత్తున కూడా పోలీస్ బలగాలను ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం మీద ఆత్మకూరు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెబుతున్నారు జిల్లా కలెక్టర్తో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారితో ఆయనతో సహా పరిశీలకులు సురేష్ కుమార్ కూడా ఈ నియోజకవర్గం పర్యటిస్తూ పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు ఇక్కడ ఎలాంటి సంఘటన జరిగినప్పటికీ కూడా వెంటనే సత్వరం స్పందించి చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు